ఎన్టీఆర్ అతిథిగా సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. సంక్రాంతి పండుగకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు. ఆ తర్వాత పోస్టర్స్ తప్ప ఎటువంటి ప్రమోషన్స్ లేకపోవడంతో మహేష్ అభిమానులే కాక ట్రేడ్ వర్గాలు కూడా షాక్ తిన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 22న టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ సూపర్ గా ఉండడంతో సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. 100 గంటల పాటు యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉన్న ఈ టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. టీజర్ మంచి రెస్పాన్స్ పట్టేయడంతో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వారిలో జోష్ మరింత నింపుతూ ప్రతి సోమవారం ఓ పాటను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మైండ్ బ్లాక్ అంటూ పాటను విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పక్కా మాస్ బీట్ తో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని విమర్శలు వచ్చినా ఈ పాట 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సాంగ్ గా నిలవడం విశేషం. ప్రతి సోమవారం మిగిలిన పాటలను విడుదల చేస్తున్నారు. వరుసగా పాటలు విడుదలతో సరిలేరు నీకెవరు సినిమాకు ఫుల్ పాజిటివ్ వైబ్ రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను December 31 అర్ధరాత్రి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేశారు. ట్రైలర్ కట్ ఏర్పాట్లు ఇప్పటి నుండే జరిగిపోతున్నాయని సమాచారం. ట్రైలర్ విడుదల చేసిన తర్వాత వచ్చే రెస్పాన్స్ తగ్గకముందే చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుకను జనవరి 5న హైదరాబాద్ లో జరపనున్నారు. మహేష్ అభిమానులు భారీగా తరలి రానుండడంతో శిల్పారామం కానీ ఎల్బీ స్టేడియం కానీ వేదికలుగా ఏర్పాటు చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో చేయమని చిత్ర యూనిట్ కు మహేష్ చెప్పాడని సమాచారం. ఆ ఏర్పాట్లలో చిత్ర యూనిట్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నాడని ఫిలిం వర్గాలు చెప్తున్నాయి. భరత్ అనే నేను సినిమా ఈవెంట్ కు వచ్చిన ఎన్టీఆర్ ది గోల్డెన్ లెగ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు, జీఎంబీ కలిసి నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి ఈ సినిమాని జనవరి 11న విడుదల చేయనున్నారు.